హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత వెల్కమ్ టు చేతు స్లాగ్స్ ఈరోజు మన చేతు స్లాగ్స్లో మా పెద్దమ్మ వాళ్ళ గార్డెన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇంకా గార్డెన్ని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే గార్డెన్ మొత్తం చూడ్డానికి ఈ విధంగా కనిపిస్తుంది బట్ చాలా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో వన్ బై వన్ మొత్తం చూద్దాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వన్ బై వన్ మొక్కలన్నీ చూసుకుంటూ వెళ్దాము ఇక్కడైతే కొన్ని వెరైటీస్ ఉన్నాయి అలాగే సీతమ్మ జడగంటలు కూడా ఉంది సో ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ పట్టుకుంటేనే నా చేతి నిండుగా వచ్చేస్తుంది సో అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే కలర్స్ కూడా ఎంత నిండుగా ఉన్నాయో మనకి సీడ్స్ కూడా ఉన్నాయి సో ఈ సీడ్స్ని ఏమంటే మనం ఈ సీడ్స్ను యూజ్ చేసుకొని మనం ఈజీగా అయితే మొక్కలు పెంచుకోవచ్చు చాలా ఈజీగా జనరేట్ అవుతాయి ఈ పూలు అయితే అంత ఈజీగా అయితే వాడిపోవు ఫ్రెండ్స్ కొన్ని నెలల వరకు ఇలాగే ఫ్రెష్గా ఇది ఇదైతే ప్యూర్ రెడ్ కలర్ అనమాట ఇందులోనే కలర్స్ కూడా మనకు ఉన్నాయి ఆరెంజ్ అండ్ పింక్ కూడా ఉంది దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ ఇది ఒక వెరైటీ ఈ ఆకులు చూస్తే మనకి ఆకుల మీదే ఇంకొక కలర్తో చారలు అయితే కనిపిస్తాయి సో చూడడానికి ఒక మంచి లుక్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఫ్రెండ్స్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి చూడడానికి సూపర్గా ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక సీతమ్మ జడగంటలు మొక్కనైతే చూడవచ్చు చూడండి జస్ట్ ఒకే కొమ్మకి గుత్తులుగా వస్తున్నాయి ఇలా ఫ్లవర్స్ అయితే ఈ మొక్కలే ఒకే చోట ఎక్కువ పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి కోలస్ ఈ మొక్కలే ఇంకా ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాము అంటే ఒకే చోట గుబురుగా చూడటానికి ఒక మంచి లుక్ అయితే ఉంది ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెంచుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెరైటీస్ చూద్దాము ఇదొక వెరైటీ ఈ మొక్క అయితే ఆకు మీద రంగులు చల్లినట్టు అనిపిస్తుంది సో ఇక్కడ కుండీ సైజు కూడా మీకు చూపిస్తున్నాను అన్నీ పెద్ద పెద్ద కుండీలు కాదు ఫ్రెండ్స్ చిన్న చిన్నవే అందులోనే మొక్కలు పెంచుతున్నారు సో ఒకే వెరైటీ కాదు ఫ్రెండ్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు వీటిల్లో అయితే చాలా వరకు మొక్కల్ని పెద్దమ్మ నర్సరీస్ నుంచే తీసుకొస్తుంది సో వాటిని అవి డెవలప్ అయినాక అడిగిన వాళ్ళకి ఇలా ఇస్తుంది అనమాట సో అలా ఇస్తూ తన గార్డెన్ని మరింతగా గ్రో చేసుకుంటూ ఉన్నారు ఈ మొక్క అయితే విత్తనం కింద పడింది అనమాట కింద పడి మొలిచి చూడండి వేళ్ళు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఫ్లవర్స్ అయితే బంచెస్గా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ కూడా దోసల్ల నిండా వచ్చేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ కలరు సో చూడండి ఎంత నిండుగా ఉందో సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ డిఫరెంట్ వెరైటీస్ చూద్దాము ఇదొక వెరైటీ అనమాట ఇది వచ్చేసి ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది లీవ్స్ అన్నీ కూడా జస్ట్ ఒక కొమ్మ నాటినా కానీ అది చాలా ఈజీగా అంటే గ్రో అయిపోతుంది ఇది వచ్చేసి సంపంగ మొక్క ఇక్కడ ఒక మొక్క ఉంది ఇది కూడా చాలా పెద్ద ఫ్లవరు సో చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అంటే నా రెండు చేతులతో పట్టుకున్నా కానీ సరిపోవడం లేదన్నమాట అంత పెద్ద ఫ్లవర్ ఇది సో మనం కూడా ఈ విధంగా మన గార్డెన్ని గ్రో చేసుకొని మనకి నచ్చినట్టు ఫ్లవర్స్ని ఫ్రూట్స్ని పండించుకుందాము సో ఆ మొక్కని కూడా చూపిస్తాను ఎందులో పెట్టున్నారనేది ఇది ఒక గ్రో గ్రో బ్యాగ్ అనమాట ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి ఇంకో వెరైటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైక్ సీతమ్మ పూలు లాగే ఉన్నాయి బట్ సన్నని పూలు అన్నమాట చాలా సన్నని పూలు ఒక గడ్డి జాతి లాగా చుట్టంతా అంతా చూడడానికి ఎలా ఉంది పూలు కూడా చాలా సన్నగా కనిపిస్తున్నాయి కలర్ కూడా ఎక్కువ లేదు నెక్స్ట్ ఇది కూడా కోలస్ చెట్టు మొత్తం చూడడానికి ఒకే కలర్లో కనిపిస్తుంది మధ్యలో ఒక పింక్ షేడ్ అనేది వచ్చి ఉంటుంది ఈ మొక్కని కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇవైతే చాలా సన్నని ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్ బట్ ఫ్లవర్స్ లేవు సీడ్స్ మాత్రమే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి పింక్ ఉంది ఎల్లో కలర్ కూడా ఉంది ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది సో సీడ్స్ అయితే ఈ విధంగా నల్లగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ క్యాక్టస్ వెరైటీ దీన్ని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది చూడండి జస్ట్ ఒక్క మొక్క పెడితే ఎన్ని మొక్కలు వచ్చేసాయో సో తక్కువ నీటితో మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇదొక వెరైటీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కనకాంబరం చెట్టు ఉంది సో కనకాంబరంలో కూడా చాలా రకాలైతే చూడొచ్చు మనం జస్ట్ ఒక్క కొమ్మతోనే ఎంత పొడవు వచ్చిందో చూడండి ఈ మొక్క ఇక్కడ మనం ఎక్కువగా సీతమ్మ జడగంటలు అయితే చూడవచ్చు చాలా మొక్కలు అయితే ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా మంచిగా ఉన్నాయి సో ఇదొక వెరైటీ అనమాట ఈ చెట్టు చూడడానికి అయితే మనకి పైనాపిల్ చెట్లా కనిపిస్తుంది సో వాటికి ముళ్ళు కూడా పైనాపిల్ అయితే ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా ఆ విధంగానే ఉంటుంది బట్ ఇదొక డెకరేటివ్ ప్లాంట్ నెక్స్ట్ అయితే ఇదొక చిన్న టబ్ ఫ్రెండ్స్ ఇందులో అయితే ఏకంగా మల్లె చెట్టునే పెంచేస్తున్నారు సో ఆ మల్లె చెట్టు ఏ విధంగా ఉంది ఏ విధంగా పూలు పూస్తుంది అనేది కూడా చూద్దాము ఇది వచ్చేసి చాలా నెలల క్రితం నాటిన మొక్క అనమాట సో ఫ్లవర్స్ అయితే సూపర్గా వస్తున్నాయి అంత చిన్న కుండీలోనే ఇంత మంచి ఫ్లవర్స్ రావడానికి కారణం ఏమిటి అంటే పెద్దమ్మ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ని తయారు చేసుకుని మొక్కలకైతే ఇస్తుంది సో అందువల్ల ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి సో ఈ విధంగానే మన గార్డెన్ని మనం గ్రో చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్